న్యూస్ ఛానల్. సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని మాసంపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడి ప్రారంభం జరుగుతుంది. అంటే ఈ గత రెండు రోజుల నుంచి కూడా ఇక్కడ పెద్దమ్మ గుడి ఒక ఇక్కడ ఆలయంలోని అంటే నూతన ఆలయం కూడా ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ నూతన ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేస్తూ పెద్దమ్మ ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి ఒక లక్ష్యంతోనే ఆ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ అమ్మవారికి కూడా ప్రత్యేక పూజ కార్యక్రమాలతో పాటు ఈ రేపు గజస్తంభంతో పాటు గజస్తంభ ప్రతిష్ట, అదేవిధంగా విగ్రహ ప్రతిష్ట, వివిధ కార్యక్రమాలు కూడా రేపు ఉండబోతున్నాయి. కాబట్టి భక్తజనం ప్రజలు వివిధ ప్రాంతాల ప్రజలు అందరూ కూడా వచ్చి పెద్దమ్మ తల్లిని దర్శించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే అందోల్ మండల పరిధిలోనే అంటే నేను చూడలేను, ఈ ఆలయం అయితే చాలా అందంగా అట్రాక్షన్గా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. కాబట్టి ఈ ఆలయంలో చాలా బాగనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి యొక్క కృప మీకు ఉండాలని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారిని రేపు దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మనం గజస్తంభం పెడతాం. రేపు ఈ గజస్తంభం రేపు ఈ ప్రారంభం కాబోతుంది. ఆల్రెడీ రేపటికి సిద్ధం అయిపోయింది, కాదే గజస్తంభం కూడా రేపటికి ఆల్రెడీ సిద్ధంగా ఉంది. అంటే రేపు గజస్తంభం కూడా ప్రతిష్ట కార్యక్రమం కొనసాగుతుంది. చాలా ఆనందంగా ఉంది. కాబట్టి ఇది చూసుకోవచ్చు, ఇక్కడ ఆలయం చూద్దాం. ఇక్కడ అమ్మవారి పూజ కార్యక్రమాలు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. చాలా వడ్లతోని బియ్యంతోని అంటే వివిధ రకరకాల పువ్వులతోని అంటే ఇప్పుడు కూడా పూలతోని కూడా కార్యక్రమం ఉంటుంది. అంటే అమ్మవారికి ఏవేవైతే వస్తువులు చేయాలో పూజ కార్యక్రమాలు చేయాలో అదే భక్తి శ్రద్ధలతోని కూడా పూజ కార్యక్రమాలు చేస్తున్నారు. హోమం కూడా డైలీ 2 రోజులు హోమం కూడా జరుగుతుంది. హోమం కూడా ఇక్కడ చూసుకోవచ్చు, అమ్మవారి విగ్రహం పెట్టి ఇక్కడ హోమం కూడా చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు హోమం కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు పెట్టి హోమం కూడా చేయడం జరుగుతుంది. చాలా అంటే పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం అందరికీ ఉండాలనే ఒక లక్ష్యంతోనే ఈ మాసంపల్లి గ్రామంలో చాలా అంటే పెద్ద మనసులు కృషి చేసి వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. చాలా ఆనందంగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఆలయం కూడా చూసుకోవచ్చు, ఆలయం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అక్కడ చూసుకోవచ్చు చాలా అందంగా శిఖిలం కూడా అంటే పైన ఉన్న శిఖిలం కూడా రేపు ఏర్పాటు చేస్తున్నట్టు ఇక్కడ ఆలయ కమిటీ కూడా చెప్పడం జరిగింది. చాలా ఆనందం. అయితే రేపు శిఖిలంతో పాటు గజస్తంభం, శిఖిలము, అమ్మవారి విగ్రహ ప్రతిష్ట మరియు వివిధ కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా రేపు కనుల పండుగ ఉంటాయి. కాబట్టి వివిధ ప్రజాప్రతినిధులు కూడా రేపు హాజరవుతున్నారని చెప్పి మన సమాచారం ఇవ్వడంతో మనం ఇక్కడ రావడం జరిగింది. కాబట్టి భక్త జనం కూడా రేపు భారీ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఫస్ట్ ఒడ్లు మొత్తం మొదట్లే అండి, అది మొదట్ చేసే పక్కన పెద్దది. జబర్దస్త్ తాళ్ళు ఉంచుకోలేరు మీరు దగ్గర ఉన్నాయి. వికాస్ ఏమైతుంది? మామర్ నిన్నే ఉన్నారు రే.
విశ్వభారతి జగదంబే మాతాయే భవాని మాతాయే పంతులు పక్కన మంచిగా పట్టుకోమాను పోయింది అనుకో జగదంబే ఇప్పుడు ఇప్పుడు ముందువాడి విగ్రహాలకు ముందువాడి సరే ఉన్న వాళ్ళే అరా లేని వాళ్ళే కరా దానికి రా అబద్ధం చెప్పిన వాళ్ళకి నసగ రాజ్యం ఇచ్చేస్తా, వజ్రాలిస్తా, బంగారం ఇస్తా, మద గజ గజాలను ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా చెప్పిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తారంటే వివిధ రకాలుగా చెప్తా ఉంటారు. ఎలాగంటే ఒక హెలికాప్టర్ అనేది నీళ్ళ మీద పోతుందని, ట్రైన్ అనేది భూమి మీద పోతుందని, గాల్లో మోటార్ నడుస్తుందని చెప్తా ఉంటారు. ఇప్పుడు అవన్నీ జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయా చెప్పాలి ఆడవాళ్ళు, జరుగుతున్నాయా? జరుగుతున్నాయి కదా. అయితే ఒక సామాన్యమైన మనిషి వస్తాడు, మనలాంటి ఒక మనిషి వస్తాడు, సంసారం అనే సాగరంలో చిక్కుకొని తినడానికి తిండి, ఒక్కొక్కటి తినడానికి తిండి అయినా కూడా రోజు పనిచేస్తేనే దక్కుతుంది తప్ప లేకపోతే తప్పని ఒక సామాన్యమైన మనిషి వస్తాడు. మనిషి వచ్చి నేను చెప్తా రాజా గారు, మరి నాకు మీరు సరిపోరు అయ్యపని అది అవుతుందా? ఇద్దరుంటేనే కాదు, ఇంకా 5 మంది ఉంటే ఆడుంటది. ఇంకా 5 మంది ఆడవాళ్ళు ఒకే చోట 5 నిమిషాలు తప్పుడు లేకుండా కూర్చున్నారు రాజుగారు అనేసరికి రాజుగారు కిందికి దిగి వచ్చి ఏమి చెప్పినవరా నాయన అని చెప్పి మాణిక్యాలు ఇచ్చి అన్ని ఇచ్చి ఊడకడానికి రాజమాత చెప్తాడు. అంటే ఇది అలాగే ఉందన్నమాట. ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, పెళ్లికి పోయినప్పుడు ఎలాగో మాట్లాడుకుంటారు, పనికి పోయినప్పుడు మాట్లాడుకుంటారు, ఎవర కలిసినా మాట్లాడుకుంటారు, ఈడ కూడా అని మాట్లాడుతున్నాడు. నా చీర బాగుందా, నీ చీర బాగుందా, ఈ నెక్లెస్ ఆడగొన్నావు, ఆ నెక్లెస్ ఆడగొన్నావు, ఇదే మాట్లాడుతున్నారా? ఓం శ్రీ గురుభ్యో నమః. అరహ ఓం. యాదేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితః నమస్తస్యై 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 నమో నమః. ఐం హ్రీం శ్రీమాత్రి నమః. మరి ధర్మో రక్షిత రక్షితః అనే యొక్క ప్రమాణాన్ని తీసుకున్నట్టయితే ధర్మాన్ని మనం కాపాడితే ఆ యొక్క ధర్మం మనల్ని కాపాడుతూ ఉంది. అలాంటిది మరి అమ్మలగన్నయ్యమ్మ ముగ్గురమ్మల మూల కుటుంబమైనటువంటి ఆ యొక్క జగజ్జనని విశ్వపాలిని జగదంబామాత అయినటువంటి ఆ యొక్క పెద్దమ్మ తల్లి మాసనపల్లి గ్రామం లోపల పెద్దమ్మ తల్లి ఆలయంలో విశేషంగా మరి త్రయాహనిక దీక్షతో అంటే 3 రోజులు కూడా దీక్షాబద్ధనతో మరి ప్రతిష్టా మహోత్సవం జరగడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమము మనకు 19వ తారీఖు ఉదయము మహాగణపతి పూజ స్వస్తి పుణ్యహవాచనంతో ప్రారంభమైంది.
అలాగే మొదటి రోజు మనకు అమ్మవారికి జలాధివాసము, మరి రెండవ రోజు ఉదయం కూడా మరి ఆవాహిత మండపారాధన హోమంతో పాటుగా అమ్మవారికి మరి ధాన్యాధివాస కార్యక్రమం కూడా చేసుకోవడం జరిగింది. రుద్రహోమ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మరి మూడవ రోజు 21వ తారీఖు రోజు అమ్మవారికి మరి విశేషంగా ప్రతిష్ట అనంతరం కూడా విశేషంగా మహాబలిహరణం ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పెద్దమ్మ తల్లితో పాటుగా గజస్తంభ శిఖర స్థిర యంత్ర ప్రతిష్టాపన మహోత్సవం చేస్తూ ఉన్నాము. కాబట్టి ఇక్కడ గ్రామస్తులందరూ కూడా అమ్మవారికి ఎంతో భక్తితోని ఇక్కడికి విచ్చేసి అంగరంగ వైభవంగా విశేషంగా వైదిక ఆగమోక్త ప్రాకారేణ వీరశైవ ఆగమోక్త ప్రాకారేణ ఇట్టి కార్యక్రమం మొత్తం కూడా జరగడం జరుగుతుంది. అదేవిధంగా ఇట్టి గ్రామ పురోహితుడైనటువంటి నరసింహాచారి గారి యొక్క ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ యొక్క కలియుగం లోపల ధర్మం అనేది చాలా తగ్గిపోతూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనకు అయోధ్యలో శ్రీరాముడి యొక్క విగ్రహ ప్రతిష్టాపన జరిగిందో అప్పటి నుంచి ఇదివరకు లేని విధంగా ప్రతి సంవత్సరము ప్రతి ముహూర్తాలలో కూడా సుమారుగా మనకు ఏమీ లేదన్న ముహూర్తంలో ఒక 10 నుంచి 15 ప్రతిష్టలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయే కాలంలో బట్ట రామరాజ్యం వస్తుంది అని చెప్పేసి ఒక సంకేతానికి కూడా దీన్ని ప్రతీకగా తీసుకోవచ్చు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలి, అందరూ చల్లగా ఉండాలి, లోకా సమస్త సుఖినోభవంతు అనే ఒక నిర్ణయాన్ని పట్టుకొని యంగరంగ వైభవంగా శాస్త్రోక్తంగా ఇక్కడ 3 రోజుల పర్యంతం కూడా ప్రతిష్టాపన మహోత్సవం చేయడం జరుగుతుంది. మరి ఇవాళ 2వ రోజు సాయంత్రము అమ్మవారికి మహాస్నపనము 108 రకాల ద్రవ్యములతోని అమ్మవారికి ధ్వజస్తంభానికి అభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అమ్మవారికి పుష్పాదివాసము ఫలాదివాసము శయ్యాదివాస కార్యక్రమాలు న్యాస ప్రకరణం చేసుకొని రేపు ఉదయం నిశ్చయించిన ముహూర్త సమయానికి యంత్రస్థాపన చేసుకొని విగ్రహస్థాపన కూడా చేయడం జరుగుతుంది. అనంతరము అష్టబలి మహాబలి మరి గ్రామబలి హరణం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. ఓం శ్రీ గురుభ్యో నమః. లోకా సమస్త సుఖినో భవంతు. మాసన్పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ గుడి ఆలయ నిర్మాణ కార్యక్రమాలు, విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలు, పిల్లలు, పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొనాలని మేము కోరుచున్నాము. కావున పక్క విలేజ్ల వాళ్ళు కూడా, పక్క ఊర్ల వాళ్ళు కూడా అధిక సంఖ్యలో రావాల్సిందిగా కోరుచున్నాము. అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా వేసినాము, చూసి రావాల్సిందిగా కోరుచున్నాము. రాష్ట్ర ఉపాధ్యక్షులు మాసన్పల్లి నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. కావున ప్రముఖులు, పెద్దలందరూ అధిక సంఖ్యలో వస్తారు. మిగతా వారికి అందరు రావాల్సిందిగా కోరుచున్నాము. అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఈ విజయోత్సవాన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మేము కోరుచున్నాము. నా పేరు గణేష్, మాసంపల్లి ముద్రా.